మనకి స్నాక్ ఐటమ్ ఏంటంటే మురుమురాలతోటి ఉప్మా చేసుకోవడం. పిల్లలకు ఈవినింగ్ పూట వస్తారు కదా, వచ్చినాక స్కూల్ నుంచి ఈజీగా తొందరగా చేసి పెట్టడానికి ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. మురుమురాలు మనం ఇట్లా పోసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇట్లనే తడపాలి కొంచెం, చూసారు కదా ఇట్లా తడుపుకోవాలి. ఇట్లా తడుపుకొని వీటిని వాటర్ లేకుండా, మొత్తం వాటర్ ఏం లేకుండా వీటిని ఒత్తేసి ఒక బౌల్లో పెట్టుకుని స్టవ్ మూటించేసుకొని కడాయి పెట్టుకున్నాను. దానికి కావాల్సినవి టమాటా కోసుకున్నాను, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, పల్లీలు కోసేసుకొని. నూనె ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం అయితే సరిపోతుంది. ఆవాలు కొన్ని, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఇంకా ఉల్లిపాయ, ఉల్లిపాయ కొంచెం కరకరలాడేట్టుగా ఉంటే బాగుంటుంది. మరీ ఏగొద్దు, మరీ పచ్చిగా ఉండకుండా. టమాటా, కరివేపాకు, చిక్కుడు, పసుపు, మన నానబెట్టుకున్న మురుమురాలు, కొంచెం తగినంత ఉప్పు వేసుకొని మనం వీటిని కలుపుకుందాం. ఉప్మా రెడీ అయిపోయింది. ఇది దీనికి గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకుందాం. వేసి కొంచెం అటు ఇటు కలుపుకుందాం. ఫ్రెండ్స్ చూసారుగా, ఈజీగా మనకైతే ఈవినింగ్ పూట అయితే లంచ్ టిఫిన్ లెక్క మురుమురాలు ఉప్మా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయండి.